ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తుంది. పోలీసుల తీరుపై గవర్నర్కు కంప్లైంట్ చేయడానికి వెళ్ళనున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కావలి ఎమ్మెల్యే అవినీతిపై గవర్నర్కు తెలిపే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారనే ఆగ్రహంతో పోలీసులపై గవర్నర్ను కలిసి వారిపై కంప్లైంట్ చేయడానికి కూడా సోము వీర్రాజు బయలుదేరినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇటువంటి ఘటనలకు పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని వాళ్ళు నినాదాలు కూడా చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గవర్నర్ను కలవనున్నారు. పోలీసుల తీరుపై కంప్లైంట్ చేయడానికి ఏపీ బీజేపీ చీఫ్ గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తుంది. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎంకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తనను అడ్డుకున్నారని సోము వీర్రాజు మండిపడుతున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు అంటున్నారు. అయితే పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని వారు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. నేడు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసుల అత్యుత్సాహంపై ప్రదర్శించడం వల్ల వారి తీరుపై గవర్నర్కు కంప్లైంట్ చేయడానికి ఏపీ బీజేపీ చీఫ్ గవర్నర్ను కలవనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎంకు కంప్లైంట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు వారి అత్యుత్సాహం ప్రదర్శించి వారు అడ్డుకున్నారని
ఏపీ సోము వీర్రాజు మండిపడుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను సోము వీర్రాజు కలవనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. భార్గవి, ఇటీవల నెల్లూరు జిల్లా కావెల్లో ఏదైతే నిరసన తెలియడానికి వెళ్తున్నటువంటి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ నేత అయినటువంటి సురేష్ వై పోలీసుల దాష్టికాన్ని నిరసిస్తూ ఈ రోజు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ముఖ్యంగా ఏదైతే కావలి ఎమ్మెల్యే యొక్క పనితీరు, అక్కడ ఉన్నటువంటి అవినీతి అరాచకాలను ఖండించడానికి వెళ్తున్న నిరసన తెలియడానికి వెళ్తున్నటువంటి బీజేపీ నేతల పైన, బీజేపీ కార్యకర్తల పైన పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన పోలీసులు దాష్టికాన్ని నిరసిస్తూ ఈ రోజు ఫిర్యాదు చేయడానికి గవర్నర్ వద్దకు వెళ్తున్నారు. ఈ గవర్నర్ కు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అలాగే నెల్లూరు జిల్లా కావలి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అక్రమ మట్టి తవ్వకాలు కానీ మైనింగ్ కానీ రెండింటి మీద ఈ రోజు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు ఆయన సోము వీర్రాజు గవర్నర్ వద్దకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు అక్కడ అపాయింట్మెంట్ కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు రాష్ట్రంలో కొంతమంది ప్రముఖ నాయకులు కూడా సోము వీర్రాజు వెంట వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలను ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాలు గొంతునొక్కేందుకు వారిని పోలీసులతోటి దౌర్జన్యాలు చేపిస్తున్నారంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది భార్గవి. అయితే ఏడుకొండలు, మరి పోలీసులు వారిని అడ్డుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? అంటే సాధారణంగా ఇటీవల కాలంలో పోలీసులు ఏ ఒక్క నిరసన చేసినప్పటికీ కూడా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందంటూ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి కొన్ని దోపిడీలు కానీ లేకపోతే మాటలు వేయడం వల్ల కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలు జోలికి కానీ వారు చేస్తున్నటువంటి అక్రమాల మీద ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులను ఉపయోగించి ఉక్కుపాతం మోపుతున్నారు అనేది ఈ ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కారణంగానే పోలీసులను ఉపయోగించుకుని ఇక్కడ ఏపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుందని, అయితే లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసులు ఇటు రాజకీయ నాయకులకు తత్తులుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇటు సోము వీర్రాజు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే నెల్లూరు కావలి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకాలకు నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి ఆ సురేష్ పైన పోలీసులు దాష్టికం అత్యంత దారుణమని, ఆయన మీద పోలీసుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ఫిర్యాదులో పొందుపరుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.